విధంగా మనందరం కూడా మన వంతు మనం క్షేత్రస్థాయిలో కష్టపడాలనే భావన మీ అందరిలోకి రావాలి అంతేగాని సడన్గా టెంప్టేషన్లు చాలా ఉంటాయి మీడియా ముందు రకరకాల మాటలు మనం మాట్లాడదాం ఒక సందర్భంగా మీరు ప్రిపేర్డ్ కాపోయినా కూడా కొన్ని సబ్జెక్టుల పైన సడన్గా మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఏర్పాటు చేసి మాట్లాడితే అది చాలా తప్పుగా వెళ్తుంది కాబట్టి పార్టీలో ఒక బాధ్యత గల వ్యక్తులుగా మీరందరూ కూడా దయచేసి ప్రిపేర్ అవ్వండి సమయం వెచ్చించండి పార్టీ ఇస్తున్న ప్రెస్ నోట్లు మీరు చదవండి పార్టీ చేస్తున్న కార్యక్రమాల్ని మీరు జాగ్రత్తగా ప్రజల్లోకి తీసుకెళ్ళండి గత సంవత్సరం కొన్ని మెంబర్షిప్ కిట్లో కొంచెం జాప్యం జరిగింది ఈ సంవత్సరం ఆల్రెడీ మెంబర్షిప్ కిట్లు ఈ మూడు లక్షల మెంబర్షిప్ కిట్లు జిల్లాలకి ఆల్రెడీ పంపించేశాం నియోజకవర్గ స్థాయి కూడా పంపించేశాం మీరు రేపటి నుంచి మీరు సమావేశాలు ఏర్పాటు చేసి ఎవరైతే క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా మెంబర్షిప్ కిట్లు దయచేసి మీరు ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఒక మంచి కార్యక్రమం చేసి వాళ్ళకి అందించండి ఎందుకంటే ఈ ఈ రోజుల్లో చాలా సమాచారం ఎలక్ట్రానిక్గా వెళ్ళిపోతుంది ఎలక్ట్రానిక్గా వెళ్ళాలి సేఫ్టీ కూడా మనం ఆలోచించాలనే ఉద్దేశంతో వాళ్ళకి సంబంధించిన ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ మాత్రం వాళ్ళకి వాట్సాపుల్లో డిజిటల్ రూపంలో వెళ్ళిపోయింది కానీ ఫిజికల్గా మనం ఇచ్చే మెంబర్షిప్ కిట్ అనేక అంశాలు దాంట్లో పొందుపరిచాం గతంలో కూడా మీరు చూశారు ఐడి కార్డులు కానివ్వండి పార్టీకి సంబంధించిన కొంత సమాచారం కానివ్వండి వీటన్నిటిని కూడా మీరు దయచేసి ప్రతి సభ్యుడికి మీరు అందిస్తే వాళ్ళు కూడా గర్వపడతారు ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తారు వీటితో పాటు రాబోయే రోజుల్లో మనం అనేక కార్యక్రమాలు చేపట్టాం ప్రధానంగా ఈరోజు మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకుంది ఎవరూ ఊహించని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రాష్ట్రంలో రైతాంగం చితికిపోయింది రైతు భరోసా రైతు భరోసాని మభ్యపెట్టి ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాల గురించి వీళ్ళు గోబెల్స్ ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారో ఏ విధంగా లక్షల కోట్లలో అప్పులు తీసుకొచ్చి చివరికి బ్యాంకుల దగ్గర నుంచి కూడా చివాట్లు తినే విధంగా మన రాష్ట్రాన్ని ఒక చిన్న చూపుగా చూసే విధంగా భారతదేశంలో ఈ ప్రభుత్వం చేసిందో రైతాంగానికి కూడా అదే విధంగా అవమానపరిచింది వాళ్ళు పడుతున్న కష్టాలని ఆదుకునే నాదుడు ఈరోజు ఎవరు లేరు ఎందుకంటే రెండు వేల పదకొండులో ఆ రోజు ఉన్న ప్రభుత్వం నేను ఆ రోజు శాసనసభల సభాపతిగా ఉన్నాను ఆ చర్చల్లో నేను కూడా ఆలోచించి చాలా అద్భుతమైన ఆ రోజు ఈ బిల్ తీసుకొచ్చామని గర్వపడ్డాను ఆ రోజున ఏపీ భూమి లైసెన్స్ పొందిన వ్యవసాయదారుల చట్టం డిసెంబర్ రెండు వేల పదకొండులో ఆనాటి ప్రభుత్వం తీసుకొచ్చింది చాలా స్పష్టంగా ఆ చట్టంలో ఏముంది అంటే కౌలు రైతులకి పాపం బ్యాంకుల నుంచి రుణాలు రావడం లేదు ఎవరు కూడా స్థానికంగా వాళ్ళని ఆదుకోవడం లేదు చివరికి వాళ్ళు కష్టపడి పండించిన పంట కూడా కొనే కొనడానికి ప్రభుత్వంలో యంత్రాంగం సిద్ధంగా లేదు దీంట్లో మార్పు తీసుకురావాలని ఆ రోజు నిర్ణయం తీసుకుని ఆ చట్టం తీసుకొచ్చినప్పుడు కౌలు రైతుకి పూర్తి స్థాయిలో భరోసా కల్పించి వాళ్ళకి ఎల్ఈసిసి కార్డ్ అనేది ఒక కార్డు తీసుకొచ్చి ఆ రోజు ఐడెంటిటీ కార్డు ఇచ్చాం దాదాపు ప్రభుత్వ లెక్కల అంచనాల మేరకు సుమారు పదహారు లక్షల కౌలు రైతులు ఉన్నాయని ప్రభుత్వం అంచనా వేస్తుంటే బయట నుంచి వచ్చే మనకు సమాచారం కనీసం ముప్పై నుంచి నలభై లక్షల మంది పాపం కౌలు రైతులు ఉంటారు వ్యవసాయ రంగంలో సాగు చేసుకుంటూ అనే విషయం ఈ సందర్భంగా మీకు దృష్టి చేస్తున్నాను అయితే ఆ రెండు వేల పదకొండులో తీసుకొచ్చిన చట్టాన్ని దాదాపు ఎనిమిది సంవత్సరాలు మన రాష్ట్రంలో అనేక మంది కౌలు రైతులకు ఉపయోగపడే విధంగా భూమి యాజమానితో సంబంధం లేకుండా భూమి యాజమానిని ఇబ్బంది పెట్టకుండా ఆయన సంతక సేకరణ లేకుండా ఆ కౌలు రైతుకి పాపం ఆయనకి విత్తనాలు సరఫరా కానివ్వండి యూరియా సరఫరా కానివ్వండి లేదా మార్కెట్ యార్డ్లో ధాన్యం అమ్ముకోవడానికి కానివ్వండి లేదా బ్యాంకుల నుంచి రుణాలు కానివ్వండి ఈ సౌకర్యాలన్నీ కూడా గత ప్రభుత్వం ఆ రోజులో కల్పించేది కానీ ఈ వింత ముఖ్యమంత్రి ఆయన పాదయాత్ర సందర్భంగా ఆయనకు వచ్చిన సమాచారం మేరకు రెండు వేల పంతొమ్మిదిలో చాలా హడావడిగా కొత్త చట్టం తీసుకొద్దాం కౌలు రైతుల కోసం అని చెప్పి ఆయన చట్టం తీసుకొచ్చాడు ఆ రోజున చాలామంది నేను కొంతమంది అధికారులతో మాట్లాడాను అధికారులు చాలామంది వ్యతిరేకిచ్చారు మీరు ఆలోచించిన విధానం మంచిది కాదు కౌలు రైతుల కోసం నష్టపోతారు దయచేసి దీన్ని మార్చుకోండి అంటే మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు నడిచి వచ్చాను నాకన్నా ఎక్కువ మీకేం తెలుసు అనే సమాధానం ముఖ్యమంత్రి ఆ సమావేశంలో చెప్పాడంట అటువంటి ఆలోచనతోటి ఈయన కొత్తగా పెట్టింది ఏంటంటే కొత్తగా మనం కార్డులు ఇద్దాం సిసి సిసిసిఆర్సి కార్డులు అనేది ఆ కార్డుకి సంతకం మాత్రం ఆ భూమి యాజమాన్యం పెట్టాలి అందులో రాసింది ఏంటంటే పదకొండు నెలలు రెంటల్ అగ్రిమెంటు ఆ కౌలు రైతుకి సాగు చేసుకోవడానికి భూ యాజమాన్ని సంతకం చేసి ఇస్తున్నాడు అనగానే ఎవరు కూడా ముందుకు రాలేదు రైతాంగం అంతా భయపడ్డారు సహజం గ్రామాల్లో చిన్న చిన్న కుటుంబాలు అందరికీ ఎకరం ఎకరం కన్నా తక్కువ రెండు ఎకరాల కన్నా తక్కువ తక్కువ వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా వెనకపోయి భయపడి సంతకాలు చేయలేదు పదిహేడు లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని అధికారికంగా ప్రభుత్వం ప్రకటిస్తే చివరికి ప్రభుత్వం కేవలం ఐదు లక్షల మందికి కార్లు ఇస్తే సరిపోతుందని అంచనా అంచనాలు వేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజున వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు గారు ఉన్నారు మొన్న ఎక్కడో ఆయన మాట్లాడి పవన్ కళ్యాణ్ గారికి సడన్ గా ఏంటి కౌరైతులు